హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మొన్న జరిగిన వారాహి యాత్రకి సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. అక్కడ కూడా ఓపెన్గా చెప్పారు కదా, ఇద్దరు కలిసే వస్తాం. అంటే మీరేమంటారంటే వారాహి యాత్ర బేసు ఇంకా పెరిగిందంటారు, అలా తగ్గిందా ఇప్పుడు చేసిన దాన్ని బట్టి? తగ్గటం అనేది ఏమి లేదండి. పవన్ కళ్యాణ్ గారు అనేది చాలా ప్రజాదరణ కలిగినటువంటి కథానాయకుడు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రముఖుల్లో అతను ఒకడు, ఆయన తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఇక్కడ ఆయన ఆలోచిస్తుంది ఏంటంటే, మనం ఎక్కువ తక్కువ అనేది కాదు, మన బలం ఏంటో మనకు తెలుసు కాబట్టి మన బలాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని త్యాగాలు మనం చేయాలి, కొన్ని త్యాగాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చేయాలి. కాబట్టి ఇద్దరు చేసి ఈ ప్రభుత్వాన్ని తొలగించేసి మళ్ళీ సంకీర్ణ ప్రభుత్వం, చాలా స్పష్టంగా చెప్పాడు, తెలుగుదేశం జనసేన కలిసే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది అని చెప్పి చాలా విస్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. ఆయన అంటే ఆయన దూరదృష్టితో ఉన్నాడు, ఆయనకంటూ ఒక దృక్పథం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక అవగాహనకు వచ్చి ముందుకెళ్తున్నారు. కానీ అంటే మొన్నటిదాకా కూడా, అంటే పొత్తు కుదిరిన తర్వాత కూడా, అనౌన్స్మెంట్ తర్వాత నుంచి జనసేన పవన్ కళ్యాణ్ సైలెంట్ అయ్యాడు అనేది కూడా కొన్ని వార్తలు చూసాం. లేదండి, ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే ఆయన పూర్తి చేయాల్సినటువంటి పనులు కొన్ని ఉన్నాయి, చిత్ర కొన్ని ఉన్నాయి కాబట్టి అవన్నీ పూర్తి చేసుకొని ఆయన మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నాడు. అంతకుముందులో కూడా వరుస పెట్టి అయితే తిరగలేదు కదా, చేస్తున్నాడు, మధ్యలో గ్యాప్ వస్తుంది, ఆయన కొంత సమయం తీసుకుంటున్నాడు, మళ్ళీ తిరిగి పునఃప్రారంభిస్తున్నాడు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వీటన్నింటినీ సంపూర్ణంగా చేసుకుని ఆయన నమ్ముకున్న నిర్మాతలు కొంతమంది ఉన్నారు కాబట్టి వాటన్నింటినీ పూర్తి చేసేసి పూర్తిగా ప్రజలతోటి మమేకమైపోయే విధంగానే ఆయన ప్రణాళిక రచించుకుంటున్నాడు. ఇంకోటి అండి, లేటెస్ట్ జగన్ సర్వే చేయించుకుంటాడు, మన అందరికీ తెలిసింది, అది డైలీ సర్వే కంపల్సరీ ఉంటుంది. అంటే ఈ మధ్యన కొన్ని సర్వేల్లో తేలింది ఏంటంటే 1 నుంచి 1.5% జగన్కి తగ్గిందని తెలుస్తుంది. అంటే ఇది ఇంపాక్ట్ మెయిన్ ఈ చంద్రబాబు నాయుడు కేసు ఎఫెక్ట్ అయినా లేకపోతే ఎట్లా? మీరు 1.5 నుంచి 1.5% అంటున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిశీలిస్తున్న వాళ్ళందరూ, ప్రజాభిప్రాయాలు సేకరిస్తున్న వాళ్ళందరి దృష్టిలో కూడా 39% నుంచి 55% తెలుగుదేశం పార్టీ పెరిగింది. ఓకే, 51% నుంచి 33% పడిపోయింది మన వైసీపీ ఇప్పుడున్న ప్రభుత్వం. ఇది చాలా దాంట్లో వస్తూ ఉన్నాయి. ఒకే టైమ్స్ నౌ సర్వేలో తప్ప మిగిలిన సార్లు అన్నింటిలో కూడా ఇప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ప్రజాభిప్రాయం ఉంది. అంటే ఈ సానుభూతి వర్కౌట్ అయ్యింది అంటారు ఇక్కడ? ఇక్కడ చాలామంది చాలా ఊహించుకుంటున్నారండి, సానుభూతి సానుభూతి కాదండి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద సమర్థత గురించి ఆయన మీద ఉన్న నమ్మకం పెరుగుతుంది. ఆయన గతంలో ఏం చేశాడు, ఇలాంటి తప్పు చేయడు, సానుభూతి వేరు, నమ్మకం వేరు. అవును, ఇక్కడ నమ్మకం పెరుగుతుంది ఆయన మీద. ఆయన ఏం చేశాడు ప్రజలు చెబుతున్నారు ఈరోజు, ఇప్పుడు దాకా ఆయన చెప్పుకునేవాడు. అవును, గతంలో ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది, నేను ఇది చేశాను, సైబరాబాద్ నిర్మించాను, లేకపోతే కియా తెచ్చాను, అవును, ఇవన్నీ ఆయన చెప్పుకునేవాడు. ఇప్పుడు ఆయనతో సంబంధం లేకుండా ఆయనకు విశ్రాంతి ఇచ్చి, జగన్ గారి పుణ్యం అని ఆయనకు విశ్రాంతి ఇచ్చేసి, ఆయన ఆలోచించుకునే సమయం ఆయనకి ఇచ్చేసి ప్రజలు చెబుతున్నారు ఆయన ఏం చేశాడనేది. ఒక తరం వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి గురించి చాలామందికి తెలియదు, కానీ ఇప్పుడు ఆ తరం వాళ్ళకి తెలుస్తుంది, రాబోయే తరానికి కూడా తెలిసింది ఇప్పుడు జరిగిన పరిణామాల వల్ల. ఒక ఆయన ఇప్పుడు వీళ్ళు అనుకున్నట్టుగా రాష్ట్రానికి పరిమితమైన వ్యక్తి కాదు, ఆయన తయారు చేసినటువంటి వ్యవస్థ దేశానికి ఉపయోగపడింది, అంతర్జాతీయ స్థాయిలో ఉపయోగపడింది. ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో ఆయన సంఘీభావం తెలుపుతున్నారు, వాళ్ళందరూ బజారుకు వస్తున్నారు. ఏ రోజు కూడా బజారుకి రాని వాళ్ళు ఈరోజు బజారుకు వస్తున్నారు మహిళలతో సహా. వాళ్ళు ఈరోజు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో మాకు ఓట్లు కావాలని చెప్పిన వాళ్ళే గొడవ చేస్తున్నారు. అవును, ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని మనం కూడా అరికట్టకపోతే, ఇప్పుడు దాకా దానికి సంబంధించినటువంటి సాంకేతిక నిపుణులందరూ కూడా వాళ్ళు ఉత్తీర్ణులైన వ్యక్తులు, వాళ్ళ గురించి వాళ్ళే పట్టించుకుంటారు తప్ప పక్కాల గురించి పట్టించుకోరనే అభద్రత భావం వాళ్ళ మీద ఉండేది, అపవాదం కూడా ఉండేది. ఇప్పుడు దాన్ని అన్ని పటాపంచలు చేసుకుంటూ, అంటే మేము అవసరమైనప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, సమాజానికి ఇబ్బంది కలిగినప్పుడు మేము ముందుంటామని చెప్పిన వాళ్ళు మళ్ళీ కదిలి ముందుకు వస్తున్నారు. ఇది చాలా శుభ పరిణామం. అంటే వీళ్ళు అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి అనుకోవచ్చు. అంటే వైసీపీ నిస్సందేహంగా చేద్దాం అనుకున్నది ఒకటి, నిస్సందేహంగా వాళ్ళకి సహకరించిన పెద్దలు కావచ్చు, వాళ్ళకు తోడ్పాటిస్తున్న స్నేహితులు కావచ్చు, వాళ్ళు ఊహించుకున్న వేరు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని నిర్బంధించేసి, అలాగే లోకేష్ బాబును కూడా నిర్బంధిస్తే తెలుగుదేశం పార్టీ ఉండదు అని వాళ్ళు భావించారు. అవును, కానీ ఇంత ప్రజాదరణ వస్తుందని చెప్పి వాళ్ళు ఊహించలా, వీళ్ళ మీద ఇంత వ్యతిరేకత వస్తుందనేది కూడా వాళ్ళు ఊహించలా.
ఇప్పుడు వాళ్ళు ఈ ప్రజాదరణ చూసి వ్యతిరేకతను చూసి ఏం చేయాలో అర్థం కాదు, తలలు పట్టుకుంటున్నారు. ఇప్పుడు వాడు పులి మీద స్వారీ చేస్తున్నారు, దిగితే పులి మింగేసింది. అవును, ఏం చేయాలి? వాళ్ళకి ఆధారం ఏంటి? ఓ చెట్టు కొమ్మ కావాలి, దానికోసం చూస్తున్నారు. కనుచూపు మేరలో కనపట్టల, ఇప్పుడు అక్కడ చెట్టు కొమ్మ ఇవ్వడానికి కూడా ఎవరు లేదు. అదే కదా, కనుచూపు మేరలో కనపట్టల. ఇప్పుడు దుర్యోధనుడు ఏం చేశాడు? తన కోసం, తన ఆధిపత్యం నిలుపుకోవడం కోసం తన రాజకాంక్ష వదిలించి పాండవులతో వైరం తెచ్చుకుంటే ఏమైపోయింది? సైన్యం మొత్తం నాశనమైపోయింది. అవును, అందరూ చనిపోయారు, పాండవులు మిగిలారు, అశ్వత్థామ మిగిలాడు. అవును, మిగిలిన వాళ్ళందరూ, మరి యాదవులు మాత్రమే మిగిలారు. మిగిలిన వాళ్ళందరూ నాశనమైపోయారు కదా, ఏం సాధించారు? అవును, ధర్మరాజు మాత్రం ఏం సుఖసంతోషంతో పరిపాలన చేశాడు. ఇప్పుడు చెయ్యి అందించడానికి కూడా అక్కడ ఇంకో పార్టీ లేదు కదా. అదే కదండి, ఇప్పుడు చెయ్యి అందిస్తున్నారు, తోడ్పాటిస్తున్నారు, కానీ వాళ్ళకు కూడా అందరంత ఇబ్బందికరమైన పరిణామాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఇక వాళ్ళకు కూడా అనుకోలేదేమో, పైన వాళ్ళు అనుకున్నది వేరు, కబళించాలనుకున్నారు వాళ్ళు. ఒకళ్ళేమో ఆయన మళ్ళీ అధికారంలో రాకపోతే నేను చాలా బాగుంటానని చెప్పని తెలంగాణ వాళ్ళు భావించారు, తెలంగాణ రాష్ట్ర పెద్దలు. అలాగే కేంద్ర పెద్దలేమో మళ్ళీ మా చిప్ క్షేత్రంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీని కబళించాలని చెప్పని వాళ్ళు పన్నాగాలు పన్నారు. ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు వాళ్ళకే వాళ్ళ కాళ్ళ కిందే నీళ్లు చేరుతున్నాయి, వాళ్ళ పునాదులే కదిలిపోయేటట్టున్నాయి. వాళ్ళకి వాళ్ళకి చాలా ఎక్కువగా వ్యతిరేకత మొదలైంది. దీనికి అంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డికి ఇంత సాహసం చేసే ధైర్యం లేదు, వీళ్ళిద్దరు సహకారంతో ఇదంతా జరుగుతుంది, వీళ్ళు ముగ్గురు ఒకటే అనే అభిప్రాయం ప్రజలు వచ్చేసారు. ఈరోజు జరుగుతున్న పరిణామాలు చూస్తున్నా కూడా మనకు అట్లానే కనపడతా ఉంది. ఇప్పుడు షర్మిల గారిని ఆ రోజు నిర్బంధించినప్పుడు ప్రధానమంత్రి గారు అక్కడ సమావేశానికి హాజరైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, ఏమయ్యా నీ చెల్లెలకి ఇంత ఇబ్బంది వస్తే ఏంటిదని చెప్పని అడిగారని చెప్పని మనకి తెలిసింది. ఆయన మరుసటి రోజు షర్మిల గారికి ప్రత్యేకంగా ఫోన్ చేసి మాట్లాడటం కూడా జరిగింది, ఆమెను పరామర్శించడం కూడా జరిగింది. నీకు 1984 నుంచి నీ పార్టీతో సంయోజితో ఉండి 84లో కలిసి పోటీ చేశారు, 85లో కలిసి పోటీ చేశారు, 87లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు, అందులో 14 సంవత్సరాలు సీఎం కదా. అదే కాకుండా కలిసి పోటీ చేసిన మీరు 96లో మద్దతు లేక 13 రోజులకే ప్రభుత్వం పడిపోతే వాజ్పేయి గారిది, 1998లో మళ్ళీ అండగా ఉండి ప్రభుత్వాన్ని నిలబెట్టి మళ్ళీ జయలలిత గారి పుణ్యమాంచి, ముందు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే జయలలిత గారు మిగిలిన అందరూ వచ్చి ఆ రోజు వాజ్పేయి గారికి మద్దతుగా నిలబడ్డారు కదా, ఆ రోజు ప్రభుత్వాన్ని కాపాడారు. తర్వాత 98లో మళ్ళీ ప్రభుత్వం నిలబట్టడానికి 99లో మళ్ళీ సహకరించడం కూడా జరిగింది. ఇంత చేసి ఎన్డీఏ చైర్మన్గా చేసిన వ్యక్తిని మళ్ళీ నీకు 2014లో ఆయన్ని బలవంతంగా హైదరాబాద్లో ప్రధానమంత్రి గారు, ఇప్పుడు ప్రధానమంత్రి గారికి వేసినటువంటి కుర్చీలో ఆయన్ని కూర్చోబెట్టి సంఘీభావం తెలిపి ఆయనతో పాటు ఇద్దరు మంత్రులను నువ్వు తీసుకొని ఇద్దరు మంత్రులను ఇక్కడ ఇచ్చేసి ఇన్ని రోజులు నీతో సహవాసం చేసిన వ్యక్తిని కనీసం మానవతా దృక్పథంతో ప్రధానమంత్రిగా పలకరించాలా, మానవతా దృక్పథంతో కూడా పలకరించాలా. అవి రెండూ చేయలేదంటే ఈరోజు నీ మీద అనుమానం బలంగా పెరుగుతుంది కదా. పెరిగినట్టే కదా, ఆటోమేటిక్గా పెరిగినట్టే అది కనపడుతుంది కదా. అంటే మీరు దాచుకోవాలన్నా కూడా దాగట్లే ఇక్కడ, ఓపెన్ అయిపోయింది కదా. అంటే మీ అంతరాత్మ ఏందో ప్రజలందరూ తెలిసిపోతా ఉంది. అవును, ఇవి జాతీయ స్థాయిలో చాలా ఇబ్బందికరమైన పరిణామాలు వాళ్ళకు కూడా. వీళ్ళు అనుకుంటున్నారు జాతీయ స్థాయి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, తక్కువ అంచనా వేయొద్దు. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ.